ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీఎస్సీ విడుదల చేస్తున్న కాలుష్యంతో విసిగిపోయిన ప్రజలు పోరాట బాట పట్టారు. దాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చర్యలపై కాలుష్య నివారణ పోరాట సమితి సభ్యులు ఫైర్ అవుతున్నారు. జెన్కో యాజమాన్యం పిలిచి బెదిరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలతో పోరాటాన్ని అడ్డుకోలేరన్నారు. నియంత్రణ చర్యలు చేపట్టకుండా పోరాటం చేస్తున్న వారిపై చర్యలకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ర్యాలీలో వారు ప్రజాగ్రహం ఎదుర్కొక తప్పదని అధికారులను హెచ్చరించారు. త్వరగా రావాలి అని నేను మళ్ళీ టీటీపీఎస్ ఆఫీస్కి వెళ్ళాను. డిఎస్పీ గారు వచ్చారు. మీరు భద్రను ఏం చేస్తున్నావు ఏంటని అడిగారు. నేను పలానా చేస్తున్నానని చెప్పాను. మీరు కాలుష్యం గురించి సిఇ గారిని కలిశారు కదా, సిఇ గారు ఏం హామీ ఇచ్చారు, ఏమైనా చేశారని అడిగారు. సిఇ గారు మాకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి చేయలేదు సార్. మాకు రోజు 1, 2, 3, 4 ఇట్లు 30 సంవత్సరాలు దాటిపోయింది. వాటిని ఆపి రెన్యువల్ చేయమని చెప్పాము. కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని మేమందరం కూడా గత 30 రోజులుగా బూడిద కాలుష్యం విడుదల చేసినటువంటి ఎన్టీడీపీఎస్ మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మరి గత కొన్ని రోజులుగా మేము విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మేమందరం బూడిద వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఎన్టీడీపీఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బతికే 150,000 మంది ప్రజలు బూడిద కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము పోరాటం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం అవ్వచ్చు, యాజమాన్యం అవ్వచ్చు, ఈ అధికారులందరూ కూడా మా మీద దాడులకు తెగబడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది. నెల రోజులుగా ఎక్కడా కూడా వైలెన్స్ లేకుండా మేము ప్రతి గ్రామాన తిరిగి అవగాహన ర్యాలీలు చేపడతా చేసుకుంటూ వెళ్తుంటే కార్యక్రమాలు మా మీద దాడులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక బూడిద లారీ నుండి బూడిద పడుతుంది కళ్ళల్లో పట్టా సరిగ్గా కట్టుకోమన్నది నా మీద దాడి చేశారు. మరి ఈరోజు ఎన్టీడీపీఎస్ యాజమాన్యం ఎంతకు దిగజారి.